శ్రీలంక టూర్ కి ఇరవై మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ప్రధాన క్రికెటర్లతో కూడిన భారత టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లి ఉండడంతో శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో సత్తా చాటిన ఆరుగురు యువ క్రికెటర్లకి తొలిసారిగా సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు ఈ టీమ్ కి కెప్టెన్ గా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంపిక కాగా జులైలో అక్కడికి వెళ్లనున్న ఈ జట్టు పదమూడు నుంచి వరుసగా మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలను లంకతో ఆడనుంది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో సత్తా చాటిన చేతన్ సకారియతో పాటు దేవదత్తు పడికల్ రుతురాజ్ గైక్వాడ్ కృష్ణప్ప గౌతమ్ తొలిసారిగా భారత సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది దీంతో శ్రీలంకలో పర్యటించనున్న ధావన్ కెప్టెన్సీలోని టీమిండియాలో నలుగురు ఓపెనర్లు ఉన్నారు వీళ్ళల్లో ఎవరికి తుది జట్టులో ఛాన్స్ వస్తుందా అని ఆసక్తి రేకెత్తిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదూత్ పడికల్ సెంచరీ నమోదు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు ఇక యువ ఓపెనర్ పృథ్వీష కూడా దూకుడు ఇన్నింగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు అలాగే సి సీనియర్ ఆటగాడు ప్రస్తుత కెప్టెన్ శిఖర్ ధావన్ ఎలాగూ రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్నాడు దీంతో జట్టులో శిఖర్ ధవన్ పృథ్వీ ఋతురాజ్ గైక్వాడు దేవదేతు పడికల్ రూపంలో నలుగురు ఓపెనర్లు ఉండడంతో తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది